जिंदाबाद वंशी जिंदाबाद वंशी जिंदाबाद ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే బయట వేసుకున్నాను, అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమి అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి బయట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకుని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చుని ప్రేమించుకునేవాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి, వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంటుగా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్ బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. యా, దిస్ ఇస్ 9849913413. హాయ్ సక్కు డార్లింగ్. లేట్ నాన్నా, టూ లేట్. వెయిటింగ్ అన్నా ఫైటింగ్ అన్నా నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఎనీవే, బాడీ మంచి హీట్ లో ఉంది, నువ్వు వచ్చి కూల్ చేయాలి. పిచ్చ ఫ్రీ నాన్నా. ఆఫీస్ లో మనకు సపరేట్ షెడ్ ఉంది, దానిలో బెడ్ ఉంది. మా దిక్కుమాలిన వైఫ్ ఊరెళ్ళింది. సక్కు లాంటి సూపర్ ఫిగర్ లైన్ లో ఉంది. డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సే లేదు. నాలాంటి రసిక రాజుకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు నాన్నా. నువ్వేం ఫిగర్ పడగరా బాయ్, విశాల్ సాంగ్ గుడికి పోతున్నావు కదా, పనైనట్టే పో. Yes, I am so active today, Sakku. వీడెవడరా రోడ్డుకి అడ్డంగా అటు ఇటు తిరుగుతున్నాడు? నాకు తెలుసురా సక్కు, నువ్వు పట్టపగలే చుక్కలు చూపించగలవు, పక్కెక్కకుండానే స్వర్గం చూపించగలవు. హార్న్ కొట్టరా బాయ్. ఈ బండికి హార్న్ బ్రేక్లు ఉంటే టెన్షన్ ఏంది? హలో బాస్. నీ వాయిస్ వింటుంటే వరల్డ్ ని మర్చిపోయి నీ ఒళ్ళో వాలిపోవాలనిపిస్తుందిరా. ఒళ్ళో కాదు, గుద్దితే హాస్పిటల్ బెడ్ మీద పడతావు. జరుగు నీకు. ఓ సక్కు, ఇప్పటికే నా ఒళ్ళు హీట్ ఎక్కిపోయింది, ఇక దానికి బ్రేక్ అయ్యాలని చూడకు. ఈ బండికి బ్రేకుల్లో గుద్దితే సస్తావు. జరుగురే సక్కు. సక్కు, అయ్యో నాన్నా నాన్నా. సక్కు సక్కు, ఎక్కడ రమ్మంటా నాన్నా? డ్రైనేజ్ లోకి. ఎవరన్నా మీరు? ఏంది సెల్ల పట్టుకుని రోడ్డు మీద రోడ్ రోలర్ లెక్క పురుసత్గా దొరుకుతున్నా? ఈ రోడ్డు ఏమైనా నువ్వు ఉంచుకున్నది ఏంచింది అనుకున్నావా? ఏంటన్నా, దిద్దేది మీరే తిట్టేది మీరేనా? భలే ఉందే. అసలు మిమ్మల్ని కాదు నాన్న అనుకోవాల్సింది, మీలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారే వాళ్ళని అనుకోవాలి. లైసెన్స్? మమ్మల్ని లైసెన్స్ దమ్లాడికి వచ్చినాయి. కొట్టడాలు లేవు నాన్న, ఫోన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు రంగంలోకి దిగుతారు. మ్యాటర్ మినిస్టర్ దాకా పోతుంది తెలుసా? అంత దూరం కనవా? గొడవలు ఎందుకురా, రండి.
మీకు గుడ్లు గోపురాలు కూడా నాన్న, నా వేలు విరిచిన పాపానికి మీకు గుడికెళ్లే ఫలితం దక్కకుండా పోతుంది. ఇదే మీకు నా శాపం. అయిపోయింది ఏంటన్నా రెచ్చిపోతున్నావు? పాపం కదా అని జాలి చూపిస్తే శాపం పెడతావా? మరి పెట్టడం నాన్న. ఆ మల్లేష్ గాడి ఈ ప్లేస్కే వస్తాడు, ఇక్కడి నుంచే మనం యుద్ధం మొదలు పెట్టాలి. ఏంటది సమరశంఖం పూరిస్తా అన్నారు కదా గురుగారు, అందుకే శంఖం తెచ్చా. శంఖం ఊదటమంటే రౌడీల్ని కొడతానని, బోరొద్దుకుంటూ తిరుగుతానని కాదు. సారీ గురుగారు. ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయకు. గురుగారు మల్లేష్ గడు వస్తున్నాడు. వేటాడే పిల్లకి లేడీ పిల్ల వస్తుందని చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది. గురుగారు రౌడీని చూస్తుంటే ఒక్కొక్కడు గౌడి గేదెల్లాగా ఉన్నారు, మరి మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతారా? చూసావుగా ఈ బాటిల్ ప్లేస్ లో మల్లేష్ గడు గొంతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది గురుగారు. మీరేంట్రా, మీకు సెపరేట్ చెప్పాలా? చాల్ నికాల్. ఏరా ఏరియా కొత్త, చాల్ నికాల్. రేయ్ వెళ్ళిపోవటానికి కదరా నేను వచ్చింది, నిన్ను హాస్పిటల్కి పంపించడానికి. నేను కొడితే హాస్పిటల్ కాదు తమ్మి, డైరెక్ట్ కబ్రస్తాన్కి వెళ్తావు. నేనొక్కసారి డిసైడ్ అయితే సైడ్ అయ్యే ప్రసక్తే లేదురా. గురుగారు ఏదో సౌండ్ వస్తుంది కదా. భయపడకు, నేనే పళ్ళు కొరికే. ఓహో ఏందిరా చేయి బిగిస్తున్నావు? నువ్వు కొట్టేవింటరా? మీరు కొడితే సచ్చిపోతాను భయం వేసింది గురుగారు. ఓహో మీరు కృష్ణుడిలాగా రథం దోనండి, నేను అర్జునుడిలాగా యుద్ధం చేస్తాను. గురుగారు ఒక మోస్తరుగా కొట్టమంటారా, బీభత్సంగా కొట్టమంటారా? ఒక మోస్తరుగా స్టార్ట్ చేసి బీభత్సంగా కొట్టు, నన్ను పిలవద్దు. ఓకే గురుజీ.